బలమైన ముద్ర ఏమిటో తెలుసా మీకు? చిరంజీవి పార్టీ పెట్టి మమ్మల్ని రాజకీయంగా రెచ్చగొట్టి మా అందరి ఆస్తులు పోయేలా చేశాడు అని. వాస్తవానికి చిరంజీవి ఎవరిని సొమ్ములు అడగలేదు, ఖర్చు చేయమని చెప్పలేదు, కానీ చాలా అప్రదృష్టి కలిగించే నిందన ఆయన మోశాడు. ఇంకా కొందరు ఇప్పటికీ కూస్తూనే ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు తన కష్టార్జితంతో పార్టీ నడుపుతున్నాడు. ఇంతవరకు ఎవరిని అనవసరమైన ఖర్చు చేయనివ్వలేదు, కానీ నేటి రాజకీయాలు పూర్తిగా డబ్బుమయమైన నేపథ్యంలో ఆయన కావాలనుకుంటే ఒంటరిగా పోటీ చేసి కనీసం గతంలోలాగా 134 సీట్లలో పోటీ పెట్టగాడు. కానీ ఈ డబ్బులమయమైన రాజకీయ వ్యవస్థలో గెలవాలి అంటే ఎంత ఖర్చవుతుందో ఆయనకు తెలుసు, ఓడితే వారు పడే కష్టం కూడా తెలుసు. అందుకే జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఆయన మిమ్మల్ని అడుగుతున్నది తనను నమ్మమని, తను చెప్పిన విధంగా ఓటు వేయమని. అంతేగాని మీ ఆస్తులు తెచ్చి నాకు ధారపోయింది అని అడగటం లేదు, టికెట్ కావాలంటే డిపాజిట్ కట్టాలి అంటం లేదు. ఎవరైతే బరువు మోయగలరో లెక్క వేసి మరీ అడుగులు వేస్తున్నాడు. లేకపోతే టికెట్లు ఆశించి వచ్చిన వారికి చెందిన 285 కోట్ల రూపాయలు ఎన్నికల ముంగిటెవరైనా తిరిగిచ్చేస్తారా? కావాలంటే సీట్లు బలవంతంగా తీసుకోనైనా ఒక బీ ఫారం వారి ముఖాన కొట్టి పోటీ చేయమని అడిగేవాడు. అలా చేస్తే ఎంతమంది గెలుస్తారు, ఎందరు ఓడుతారు, డిపాజిట్లు ఎంతమందికి వస్తాయి? అందుకే తాను పోటీ పెట్టిన ప్రతి ఒక్కరూ గెలవాలని, గెలుపు శాతం 98% పైన ఉండాలని ఆశిస్తున్నాడు. అందుకే రాశి కన్నా వాసికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆయన్ను నిందించుట కన్నా ఆయన ఆశయంలో భాగస్వాములై భవిష్యత్తు వ్యూహాలు ఆలోచించేయండి. కావాలంటే ఆయనపైన మరిన్ని సీట్ల కోసం ఒత్తిడి చేయండి, అంతేగాని అలిగి వదిలేయకండి. అది ఎలా ఉంటుందో తెలుసా? చెరువు మీద అలిగి ముడ్డిగడుక్కోకుండా పంతానికి పోవటం లాంటిది. ఆయన బడుగు బలహీన కాపులను అధికార దిశకు తీసుకుని వెళ్లాలని చూస్తున్నాడు. అది కూడా వారికి భారం కలగకుండా ఐక్యమత్యంతో. అందుకు మీరు చేయాల్సిన పని కేవలం ఆయన అడిగిన ఓటు అడిగిన వారికి వేయటమే. దుర్మార్గంతో త్వరగా ఎదగవచ్చు, కానీ సన్మార్గం ద్వారా ఎదగడానికి పలు పరీక్షలు ఎదుర్కోవాలి, కాలానికి ఎదురు ఇదాలి. నేడు పవన్ కళ్యాణ్ గారున్న పరిస్థితి అది. ఆదరించి భవిష్యత్తు విజేతలవుతారు, ఆవేశంతో తిరగొట్టి భవిష్యత్తులో పరాజితులుగా మిగులుతారు, మీ ఇష్టం.